నమ్మినందుకు రైతులను నిండా ముంచాడు పత్తి వ్యాపారి 3 కోట్ల రూపాయలకు పైగా విలువైన పత్తి మక్కలు కొని రాత్రికి రాత్రే ఉడాయించాడు పత్తి వ్యాపారి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చిట్యాల మండలం జుక్కల్లో ఈ ఘటన జరిగింది వ్యాపారి చేసిన మోసానికి ఇప్పుడు రోడ్డున పడ్డారు రైతులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు శంకర్ రావు అనే దలారి మండలంలోని పలు గ్రామాల్లో రైతుల నుంచి పత్తి మిర్చి మక్కలు జొన్నలు కొనుగోలు చేశాడు వాటికి డబ్బులు కూడా చేతికి కూడా వచ్చాయి అంతే రాత్రికి రాత్రే కుటుంబంతో సహా పరారయ్యాడు తమకు ఒక్క మాట చెప్పలేదని ఒక్క పైసా ఇవ్వలేదని అంటున్నారు రైతులు ఎలాగైనా పత్తి వ్యాపారి శంకర్ రావును పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు రైతులు తమకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరుతున్నారు రావు శంకర్ రావు అనే వ్యక్తికి నేను నా ఆరేగర్ ప్రొజెక్ట్ సాగు చేసి 175 ఎకరాల మొక్కలు జరిగింది దగ్గర దగ్గర నా ప్రాపర్టీ వచ్చేసి 3,30,000 రూపాయలు చిట్పక చేయక అడుగుతా వాయిద వస్తే డోర్తో మాట్లాడి ఇవ్వాలిస్తారు అనిపిస్తారు మభ్య పెడుతూ ఇంటికి పెట్టే ఇంటికి తాళం వేసి పెట్టే పెడు కనుక్కొని తల్లి పిల్లలు పిల్లలు డీసీతో సహా వాళ్ళ పిల్లల డీసీతో సహా ఒక 2-3 కోట్ల రూపాయలు మా జూకుల గ్రామం నుంచి దోచుకోవడం జరిగింది ఇందులో వృద్ధాప్య మహిళలు 1.5 మహిళలు పెన్షన్ మహిళలు ప్లస్ రైతులను దగా చేసి 3 కోట్ల 4 కోట్ల రూపాయల స్కామ్ చేయడం జరిగింది నేను 45 కింటాల్లో 60 కిలోలు జీవనలు కండబెట్టిన నాకు ఒక్క రూపాయి కూడా వేయలేదు సురావు శంకర్రావు ఇది వాయిదా దాటింది దాటిపోయినాక అడిగితే రేపిస్తా మా పిత్త అని కథ 3 రోజుల వరకు 2-5-6 రోజులు అయితే తప్పించి ఇస్తే పోయింది ఇంతవరకు మాకు ఒక్క రూపాయి కూడా ఆసవలేదు మేము డే అండ్ నైట్ కష్టపడి నీళ్లు కట్టుకుంటా పురుగనక పూసానక మేము కష్టపడితే ఆయన కాంట పెడితే ఇక ఇస్తాడు ఇస్తాడు అడిగితే రేపిస్తా మాకు ఇస్తాడు అసలు ఇంత రూపాయి వెళ్ళే ఇస్తే పోయింది మరి దయచేసి కనీసం మా పైసలు మాకు ఇప్పించండి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు కృష్ణమోహన్ వ్యాపారి మోసానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి పోలీసులు ఏమంటున్నారు యా శ్రవంతి దాదాపు ఆ గ్రామానికి సంబంధించినతో పాటు జూకల గ్రామానికి సంబంధించినతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులంతా కూడా ఆరుగాలం కష్టించినటువంటి తమ పంటను శంకర్రావుకు అమ్ముకున్నారు ప్రధానంగా మక్కలకు సంబంధించి మార్కెట్ కొనుగోలు చేస్తుంది ఐకేపీ సెంటర్ల ద్వారా ఈ కొనుగోళ్లంతా కూడా జరుగుతాయి అక్కడికి తీసుకువెళ్లి కాంటాలు కావటం కావచ్చు అమ్ముకోవడానికి రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది తర్వాత కూడా డబ్బుల కోసం మళ్ళీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో పడటానికి నెల రెండు సమయం తీసుకుంటుంది చాలా ఆలస్యం అవుతుంది తర్వాత పెట్టుబడులకు సంబంధించినటువంటి కావచ్చు చేసిన అప్పులు తీర్చుకోవడానికి రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో గ్రామంలో ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి వ్యాపారులకు నేరుగా అమ్ముకుంటున్నారు ఇదే ఇప్పుడు ఈ ప్రాంత రైతులకు నష్టపోయారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం శంకర్రావు అదే గ్రామంలో దాదాపు ఒక 15 సంవత్సరాలుగా అగ్రికల్చర్ రిలేటెడ్ వ్యాపారం చేస్తున్నాడు విత్తనాలు కావచ్చు ఎరువులు అవంతా కూడా రైతులకు అందించడం అదేవిధంగా రైతుల దగ్గర నుంచి మక్కలు కావచ్చు పత్తి మిగతా పంట ఉత్పత్తులకు సంబంధించి కూడా కొనుగోలు చేస్తున్నాడు 10-15 రోజులలోనే వాళ్లకు తిరిగి ఆ అమౌంట్ను కూడా అందిస్తున్నాడు అలా నమ్మకంగా జూకల్ గ్రామానికి సంబంధించి కావచ్చు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చిట్యాల మండలంలోని మిగతా గ్రామాల రైతులతోటి కూడా ఆయన ఆ సత్సంబంధాలు కలిగి ఉన్నాడు దీంతో రైతులు కూడా తొందరగా తమకు అమౌంట్ వస్తుంది తర్వాత ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గుతాయి తర్వాత ఇమీడియట్లీ వస్తే అప్పులు తీర్చుకోవచ్చు అదేవిధంగా పెట్టుబడులు కూడా ఈజీగా చేసుకోవచ్చు మళ్ళీ పంటకు పెట్టుబడులు వస్తాయి అనే ఉద్దేశంతో ఇలా ఉన్నటువంటి దళారులకు లోకల్ వ్యాపారులకు రైతులు అమ్ముకుంటున్నారు ఇదే తరహాలోనే జూకలకు సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి రైతులు వీళ్ళందరూ కూడా ఆ శంకర్రావుకు అమ్ముకున్నారు దాదాపు 10-15 సంవత్సరాలుగా ఈ విధంగా రైతులను నమ్మిస్తూ వాళ్ళతో నమ్మకంగా ఉండే ప్రయత్నం చేశారు అయితే ఈ అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వృద్ధుల దగ్గర కొంతమంది మహిళల దగ్గర కూడా ఆ వడ్డీ పేరుతో కూడా కొంత అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు ప్రతి నెల వాళ్లకు దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా ఇస్తూ వాళ్ళతో కూడా నమ్మకం పెంచుకున్నాడు అట్లా దాదాపు 3 కోట్ల రూపాయలు ఆ గ్రామానికి సంబంధించినటువంటి రైతుల దగ్గర పంటలు ఉత్పత్తులు కొనడం అదేవిధంగా కొంతమంది దగ్గర ఉన్నటువంటి వడ్డీకి డబ్బులు తీసుకోవడం ఇంత కూడా ఒక 3 కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ 3 కోట్ల రూపాయలతోటి రాత్రికి రాత్రే కుటుంబంతో మొత్తం కూడా పరారయ్యాడు అయితే దీనికి ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకునే ఇదంతా కూడా ఆయన పారిపోయినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే పిల్లలకు సంబంధించినటువంటి టీసీలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి పిల్లల టీసీలు కావచ్చు వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ముందుగానే తీసుకున్నాడు వేరే స్కూల్స్లలో చదివిస్తాం ఉన్నత వరంగల్ లాంటి సిటీకి తీసుకువెళ్తున్నాము అక్కడ స్కూల్ వాళ్లకు చెప్పి మిగతా వాళ్ళకు కూడా అట్లనే చెప్పి ఆ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ రాత్రికి రాత్రే కుటుంబంతో సహా మొత్తం ఆ గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు అతని కోసం రైతులు బాధితులు కూడా అతని కోసం వెతికారు
అతని ఆచూకీ కనుక్కునే ప్రయత్నం చేశారు. అతని సెల్ స్విచ్ ఆఫ్ ఉండడం, తర్వాత వాళ్ళ కుటుంబం మొత్తం కూడా అందుబాటులో లేకపోవడం, వాళ్ళు చదివే పిల్లలకు సంబంధించిన స్కూల్స్లలో వాళ్ళ టీసీలు కానీ అవన్నీ కూడా తీసుకుపోవడంతో శంకర్రావు డబ్బులతోటి ఉడాయించాడనేది రైతులు గుర్తించారు. వాళ్ళు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు, చిట్యాల పోలీసులకు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆరుగాలం పండించాం, అప్పులు చేసి పెట్టుబడి పెట్టి మరీ ఈ పంటలు పండించాం. ప్రధానంగా పత్తి, మొక్కలు, మిర్చికి సంబంధించినటువంటి పంటలను శంకర్రావు కొనుగోలు చేశాడు. ఆ కొనుగోలు చేసినటువంటి పంటలకు సంబంధించి తర్వాత కొంతమంది తీసుకున్నటువంటి అప్పులు మొత్తం కలిపితే 3 కోట్ల రూపాయల పైగా వీళ్ళందరికీ చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ డబ్బులతోటి కుటుంబంతో సహా శంకర్రావు పారిపోయాడు. అయితే తమ ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటల కష్టాన్ని అతను దోచుకుని వెళ్లాడు. అతని పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి, అతని ఆచూకీ కనుగొనడంతో పాటు అతని దగ్గర నుంచి తాము నష్టపోయినటువంటి తమకు రావాల్సిన డబ్బులన్నీ కూడా ఇప్పించాలంటూ కూడా రైతులు వేడుకుంటున్నారు. దీనికి సంబంధించి ఆందోళన కూడా చేస్తున్నారు. పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. శంకర్రావు ఆచూకీ కనుక్కోవాలనేది అయితే రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఐకేపీ సెంటర్లలో కావచ్చు, మార్పేడు అంటే మొక్కల లాంటివి మార్పేడు కొనుగోలు చేస్తుంది అక్కడి నుంచి ఐకేపీ ద్వారానే. ఇవన్నీ కనుక వాళ్ళకు సకాలంలో కొనుగోలు దగ్గర విక్రయాలు జరిగి వాళ్ళకి ఇమీడియట్ గా అమౌంట్ కనుక చేతికి వస్తే ఇలాంటి దళారులను రైతులు ఆశ్రయించి మోసపోయే అవకాశం ఉండదు. కానీ అక్కడ ఆలస్యం కావడం, తర్వాత అప్పుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడం, అప్పులు ఇచ్చిన వాళ్ళ నుంచి, తర్వాత నెక్స్ట్ పంటకు సంబంధించి పెట్టుబడులు, విత్తనాలు ఇవన్నీ కొనుగోలు చేయాలి, కుటుంబాలకు సంబంధించిన అవసరాలు, పిల్లల చదువులకు సంబంధించిన స్కూల్ ఫీజులు కట్టాలి, వీటన్నిటి నేపథ్యంలో ఇమీడియట్లీ డబ్బులు వస్తాయి అనే దాంతో ఇలాంటి దళారులకు తమ పండించిన పంటలను అప్పు అమ్ముకొని ఇలా నష్టపోతున్నటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. శ్రవంతి, రైట్, కృష్ణమోహన్.